హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే సునందని ఎలాగో కళ ఒప్పించి ఆదిత్యని ఆఫీస్కి అయితే తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేసిన ఆనంది. ఇక సంతోషంలో అయితే ఆదిత్య. కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే మీరు ఇచ్చే లైక్ అన్నంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఆదిత్య బాధపడుతూ ఉండడం చూసిన ఆనంది, ఆదిత్య గారు అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, అత్తయ్య గారైనా అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా కానీ ఆదిత్య గారిని రేపు ఆఫీస్కి తీసుకెళ్ళాలి. శివయ్య, నువ్వే నాకు ఏదో ఒక మార్గం చూపించాలని చెప్పి ఆదిత్య అలా నిద్రపోయిన తర్వాత ఆనంది హాల్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ టైంలో అత్తయ్య గారిని డిస్టర్బ్ చేయడం బాగుండదు, పైగా అత్తయ్య గారికి నేను మాట్లాడితేనే ఎక్కడ లేని కోపం వస్తుందని చెప్పి ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక సునంద వాటర్ కోసం అయితే హాల్లోకి వస్తుంది. ఇక ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆనంది, నువ్వు ఇంకా పడుకోలేదా, హాల్లో ఏం చేస్తున్నావని అంటుంది. ఇక ఆనంది, అత్తయ్య గారు నిజం చెప్పాలంటే నేను మీతో మాట్లాడాలని ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నానని అంటుంది. దాంతో సునంద, నాతో మాట్లాడాలని ఈ అర్ధరాత్రి వెయిట్ చేయడం ఏంటి, అయినా ఏంటి ఏంటి ఆనంది, ఏం జరిగింది అని అంటుండడంతో అయ్యో అత్తయ్య గారు ఏం లేదని అంటుంది. మరి నువ్వు నాతో ఏ విషయం గురించి మాట్లాడాలి అని అంటుండడంతో, అది అత్తయ్య గారు మీరు ఆదిత్య గారిని ఆఫీస్కి వద్దని చెప్పారు కదా, ఆదిత్య గారు ఆ విషయం మీద చాలా బాధపడుతున్నారు అని చెప్పడంతో, దాంతో ఇక సునంద, ఓహో ఈ విషయం గురించి, ఆయన నా కొడుకు గురించి నాకు తెలీదా, నా కొడుకుని బాధ పెట్టే పని తల్లి ఎప్పుడు చేయదు, ఆదిత్య ఇప్పుడు కాసేపు మాత్రమే బాధపడతాడు, ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆఫీస్ స్టాఫ్ తనని చూసే జాలి చూపులకి, అక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటలకి తను ఇంకా బాధపడకూడదని నేను వద్దని చెప్పాను ఒక తల్లిగా, నాకు తెలీదా అని అంటుండడంతో, అయ్యో అలానే కాదు అత్తయ్య గారు, కానీ ఆదిత్య గారు మాత్రం మీరు కూడా తనని అందరిలాగా దేనికి పనికిరాడని, అలాగే తను బయటికి వెళ్తే తనని ఎవరేమన్నా అంటే మీరు కూడా ఫీల్ అవుతారని, అలానే మీరు కూడా తనని ఒక ఔటివాడిగా చూస్తున్నారని ఆదిత్య గారు అలా ఫీల్ అవుతున్నారని చెప్పడంతో, ఏంటి నా కొడుకుని నేను ఔటివాడిగా చూస్తున్నానా, నేను ఎప్పటికీ అలా అనుకోనని అంటుండడంతో, ఇక ఆనంది మీరు అనుకుంటున్నారని కాదు కానీ ఆదిత్య గారు మాత్రం అలానే అనుకుంటున్నారు, నేను ఇంతకుముందు ఎంతగానో ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండేవాడిని కాదు, ఈరోజు నేను ఈ కాళ్ళు లేకపోవడంతో ఇంటికి పరిమితయ్యాను, కనీసం మా అమ్మ నాన్న కూడా నన్ను అలానే చూస్తున్నారని చెప్పి బాధపడుతున్నారు అత్తయ్య గారు అని చెప్పడంతో, అయ్యో నా కొడుకు అలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేనని అంటుండడంతో, ఆనంది ప్లీజ్ అత్తయ్య గారు ఆదిత్య గారిని ఆఫీస్కి పంపించండి, ఆఫీస్ గురించి చాలా బాధపడుతున్నారు, అలాగే ఆఫీస్ డౌన్ అయిపోతే మళ్ళీ ఎంప్లాయీస్కి ఇక ఫుడ్ కోసం వాళ్ళు ఎక్కడ జాబ్ వెతుక్కుంటారని, అలాగే మీ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుందని ఆయన చాలా ఫీల్ అవుతున్నారు, ఒక్కసారి రేపు వెళ్ళనివ్వండి అత్తయ్య గారు, నేను కూడా ఆదిత్య గారు పక్కనే ఉంటాను, జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తుండడంతో, ఏంటి నిన్ను నమ్మి పంపించాలా, నీ గురించి తెలిసింది కదా ఆదిత్యని రేపు ఆఫీస్లో అయినా వదిలేసి నువ్వు ఎక్కడికైనా వెళ్తావు అని అంటుండడంతో, ప్లీజ్ అత్తయ్య గారు ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి ప్లీజ్ అని ప్రతిమలాడుతూ ఉండడంతో, ఇక సునంద, సరే ఆనంది నీ కోసం కాదు నా కొడుకు కోసం ఒప్పుకుంటున్నాను, వాడు బాధపడుతూ ఉంటే తల్లిగా నేను చూడలేనని చెప్పి అంటుంది. దాంతో ఆనంది, థ్యాంక్స్ అత్తయ్య గారు, థ్యాంక్ యూ, అయినా ఈ విషయం గురించి ఆదిత్య గారితో మీరేం మాట్లాడకండి అని చెప్పడంతో, ఎందుకు అని అంటుంది. దాంతో నేను ఆయనకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు అని చెప్పడంతో, సరే అని అంటుంది. ఇక ఆనంది హ్యాపీగా వెళ్ళి ఆదిత్య దగ్గరికి, ఆదిత్య గారు రేపు మీ సంతోషాన్ని నేను కళ్ళల్లో చూడాలని చెప్పి ఇక హ్యాపీగా నిద్రపోతుంది. ఒక ఉదయాన్నే ఆనంది హడావుడి చేస్తూ ఆదిత్య గారు రెడీ అవ్వండి అని అంటూ ఉంటుంది. ఆదిత్య ఎక్కడికి ఆనంది, ఎక్కడికి రెడీ అవ్వాలని అంటుండడంతో, చెప్పను ఆదిత్య గారు సర్ప్రైజ్ అని అంటుంది. ఆదిత్య, సర్ప్రైజా, ఏంటి ఆ సర్ప్రైజ్ అని అంటుండడంతో, సర్ప్రైజ్ ఎక్కడైనా చెప్తారా, మిమ్మల్ని నేను ఒక చోటికి తీసుకెళ్తాను, మీరు అక్కడికి వెళ్ళాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని
చెప్తూ ఉంటుంది. దాంతో ఇక ఆదిత్య, నాకు ఎక్కడికి వచ్చే మూడ్ లేదా ఆనంది, నన్ను వదిలేసే అని అంటుండడంతో, ప్లీజ్ ఆదిత్య గారు అక్కడికి వెళ్తే మీ మూడ్ చాలా బాగుంటుంది, అలాగే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని ఆదిత్యనైతే రెడీ అవ్వమని చెప్పడంతో ఆదిత్య రెడీ అవుతారు. ఇక కారులో వెళ్తున్నంతసేపు ఆదిత్య ఎక్కడికి ఎక్కడికని అడుగుతూ ఉండడంతో ఆనంది మాత్రం సర్ప్రైజ్ అని ఇక చెప్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఏంటో ఈ సర్ప్రైజ్, ఆనంది ఏం చేయబోతుందని అలానే చూస్తూ ఉండడంతో ఒక్కసారిగా ఆఫీస్ ముందు కార్ అవుతుంది. దాంతో ఆదిత్య, ఆనంది ఇది మా ఆఫీస్ కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటుండడంతో, మీరు ఈరోజు ఆఫీస్కి వచ్చారు ఆదిత్య గారు, అలాగే ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయబోతున్నారని చెప్పడంతో, అయ్యో ఆనంది అమ్మకు తెలియకుండా మనం ఇక్కడ వచ్చామని తెలిస్తే అమ్మ చాలా కోపగించుకుంటారని అంటుండడంతో అత్తయ్య గారితో నేను మాట్లాడాను, అత్తయ్య గారు పర్మిషన్ ఇచ్చాకే మిమ్మల్ని తీసుకొచ్చానని అంటుంది. దాంతో ఆదిత్య, ఎందుకు ఆనంది నా కోసం ఇంత చేస్తున్నావు, నా సంతోషం కోసమే కదా అని అంటుండడంతో, అవును ఆదిత్య గారు మీరు అలా బాధపడుతూ ఉంటే నేను ఉండలేను, పదండి ఆదిత్య గారు అని చెప్పి ఆదిత్యని ఆఫీస్కి అయితే తీసుకెళ్తుంది. ఇక అందరు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పి మాట్లాడుతూ ఉండడంతో ఆదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక తాను క్యాబిన్కి వెళ్ళి ఆ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఇక వాటన్నిటినైతే ప్రాబ్లమ్నైతే సాల్వ్ చేస్తాడు. దాంతో అందరూ క్లాప్స్ కొడుతూ, ఆదిత్య గారు మీరు ఒక్కరోజు వస్తేనే ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు, అలాగే మీరు రోజు ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఇక ఏ ప్రాబ్లమ్స్ ఉండవని చెప్తుండడంతో ఆదిత్య హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇదంతా ఆనంది కారణంగానే, ఆనంది నా గురించి ఎంతలా ఆలోచిస్తుందో, తను నా గురించి ఆలోచించినంత నేను కనీసం తన గురించి ఒక 50% కూడా ఆలోచించట్లేదు, నిజంగా ఆనంది నా పక్కన ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక ఆనందినైతే కారులో తిరిగి వెళ్తున్నంతసేపు, థ్యాంక్ యూ ఆనంది, థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు నా ఆనందానికి కారణం నువ్వే, నువ్వు నా పక్కన ఇలానే ఎప్పుడు ఉంటే నేను సంతోషంగా ఉంటానని చెప్తూ ఉండడంతో ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతుంది.